ఓం శాంతి మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 8/12/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో యథార్థంగా గుర్తించి వారిని స్మృతి చేయండి. అందుకొరకు మీ బుద్ధిని విశాలంగా చేసుకోండి. బాబా చెప్తున్నారు, బాబా పేదల పిన్నిది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచమంతా పేదదిగా అంటే దుఃఖంతో నిండిపోయి ఉంది. ఇలాంటి సమయంలో అందరికీ దుఃఖం నుండి విడిపించేందుకే బాబా వచ్చారు. అంతేకాని జాలిపడి ఎవరికైనా వస్త్రాలు ఇవ్వటం, దానం చేయడం ఇవేవి గొప్ప విషయాలు కాదు. వీటి వలన వాళ్ళు షాహుకారులుగా ఏమీ కారు. బాబా చెప్తున్నారు, నేను పేదవారికి ధనాన్నిచ్చి పేదల పెన్నిధిని అని పిలిపించుకోను. పేదలు అంటే పతితులు, అనగా ఎవరిలో అయితే జ్ఞానం లేదో వారికి జ్ఞానాన్నిచ్చి పావనంగా చేస్తాను. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపనమవుతుంది, కనుక మీరు పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. నేను ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలోనికి వెళ్తాను అని బుద్ధిలో ఉంచుకోవాలి. బాబా ఇచ్చిన ఏ ఆదేశాన్ని కూడా మర్చిపోకూడదు. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ మీ స్థితిని స్థిరపరచుకోవాలి. బాబా చెప్తున్నారు, శివ బాబా కల్పమంతటిలో ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే వచ్చి మీకు వారసత్వాన్ని ఇస్తారు. మీరు సుఖధామంలో ఉంటారు, మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. మీరు బాబా ద్వారా జ్ఞానీలుగా యోగీలుగా అవుతున్నారు. శివ బాబా ఆత్మలందరికీ తండ్రి. భక్తి మార్గంలో భగవంతుణ్ణి హృదయానికి హత్తుకుంటారు. ఇక్కడ మీరు భగవంతుని సమ్ముఖంలో కూర్చొని చదువుతున్నారు. శివబాబా చెప్తున్నారు, నేను పేదల పెన్నిధిని అంటే పతితుల్ని పావనంగా చేసేవాణ్ణి. ఇక్కడ బాబా జ్ఞానాన్నిస్తారు. ఈ జ్ఞానం ద్వారా అందరి దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అంతేగాని శివబాబా ఇక్కడ బట్టలను, ధనాన్ని దానమివ్వరు. ఇవి ఇచ్చేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బాబా పతిత పావండు. బాబా ఇచ్చే జ్ఞానం ద్వారా మీరు రూపుబసంతులుగా అవుతారు. దీనివలన మీరు సదా కొరకు ధనవంతులుగా అవుతారు. ఈ ప్రపంచమే అనాథ ప్రపంచం, కనుక మనం అనాథులను సనాథులుగా చేయాలి. ఇక్కడ ఎవరు పదంపతులుగా ఉన్నా అదంతా అల్పకాలం కొరకే. ఈ ధనమంతా మట్టిలో కలిసిపోతుంది, ఇదంతా వినాశనమయ్యేదే. అందువలన పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్య భావనతో ఉండాలి. బాబా చెప్తున్నారు, సంగమయుగంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వీరే దైవీ కుటుంబంలో వస్తారు, కానీ నంబర్ వార్గా ఉంటారు. బాబా చెప్తున్నారు, మీరు లక్ష్మీనారాయణులుగా అవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోవాలి. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. చదివించేటువంటి వారు ఉన్నతాతి ఉన్నతులు. మీరిక్కడ సర్వగుణ సంపన్నులుగా, 16 కళ్ళ సంపూర్ణులుగా తయారవుతున్నారు. బాబా చెప్తున్నారు, ఇది పతిత ప్రపంచం. శ్రీకృష్ణుడు మొట్టమొదటి నంబర్లో ఉండేవారు, అంతేకాని అతనిని కూడా భగవంతుడు అని అనరు. బాబా జనన మరణ రహితులు, నిరాకారులు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలు అనే అంటారు. శివుడు అందరికంటే పైనుంటారు. అందరికీ తండ్రి వీరే. వీరి నుండి వారసత్వం లభిస్తుంది. బాబాయే స్వర్గస్థాపన చేస్తారు. అందుకే తన పిల్లలందరికీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. నంబర్1గా చదువుకునే పిల్లలకి లక్ష్మీనారాయణ పదవి లభిస్తుంది. విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ ఒక్క జన్మలోని పురుషార్థం ద్వారా మీకెంతో గొప్ప ప్రాప్తి లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. కనుకనే దీన్ని సహజ రాజయోగము అని, కెండ్లో జీవన్ముక్తి లభిస్తుంది అని అంటారు.
సైన్స్ వారి అద్భుతాలు కంటికి కనిపిస్తాయి, కానీ సైలెన్స్ వారి అద్భుతాలు కంటికి కనిపించవు. శాంతిగా కూర్చుంటారు, మనస్సును పూర్తిగా బాబాపై లగ్నం చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, కొంతమంది చాలా మధురంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తూ ఉంటారు, ఎప్పుడూ ఎవరినీ కోప్పడరు. కోప్పడితే దుఃఖం కలుగుతుంది. ఎవరైతే మనస వాచ కర్మన ఇతరులకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారో వారిని దుఃఖీ ఆత్మలు అని అంటారు. పుణ్యాత్మ పాపాత్మ అని అంటారు కదా. శరీరం పేరుతో పుణ్య శరీరం పాప శరీరం అని అనరు కదా. వాస్తవానికి ఆత్మకే పుణ్యం పాపం ఉంటుంది. అలాగే పాపాత్మలందరూ ఒకే విధంగా ఉండరు, పుణ్యాత్మలు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. నంబర్ వారుగా పురుషార్థానుసారం ఉంటారు. బాబా చెప్తారు, స్వయాన్ని చెక్ చేసుకోవాలి, నా క్యారెక్టర్ నా స్థితి ఎలా ఉంది, మేమే విధంగా నడుచుకుంటున్నాం, అందరితో మధురంగా మాట్లాడుతున్నామా, ఎవరు ఏమన్నా మేము వ్యతిరేకమైన జవాబు ఇవ్వటం లేదు కదా అని స్వయానికి స్వయం చెక్ చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో జన్మజన్మలుగా మీరు మోసపోతూ ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు, అయినా ఏమీ లభించలేదు. ఈ ఒక్క జన్మ ద్వారా మీకు సెకండ్లోనే జీవన్ముక్తి లభిస్తుంది. బాబా చెప్తున్నారు, రూపు బసంతగా అయి సదా నోటి నుండి సుఖాన్నిచ్చే మాటలే మాట్లాడాలి, దుఃఖాన్నిచ్చేవారుగా కారాదు. జ్ఞానపూర్వకమైన ఆలోచనల్లోనే ఉండాలి, నోటి ద్వారా జ్ఞానరత్నాలే వెలువడాలి. నిర్మోహీలుగా అయి ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించాలి, కోపగించుకోరాదు. అనాథులను సనాథులుగా చేసే సేవ చేయాలి. వరదానం, అపవిత్రత అనే నామరూపాలను కూడా సమాప్తం చేసే హోలీ హంసభవ. ఎలాగైతే హంస ఎప్పుడు రాళ్లను ఏరి తినకుండా రత్నాలనే ధారణ చేస్తుందో, అలా హోలీ హంసలు ఎవరి అవగుణాలు అనగా రాళ్లను ధారణ చేయరు. వాళ్ళు వ్యర్థం మరియు సమర్థాన్ని వేరు చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు, సమర్థాన్ని ధారణ చేస్తారు. ఇలాంటి హోలీ హంసలే పవిత్రమైన శుద్ధమైన ఆత్మలు. వారి ఆహారం వ్యవహారం అన్నీ శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధం అనగా అపవిత్రత అనే నామరూపాలు కూడా సమాప్తమవుతాయో అప్పుడే భవిష్యత్తులో హోలీ హంస అని చెప్పబడతారు. స్లోగన్, ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వాళ్ళే సర్వాంశ త్యాగీలు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు, శుభోదయం మరియు నమస్కారములు. ఓం శాంతి.